పడతదంట ఆ పులి అవ్వడానికి కొంతమందికి టైం తొందరగా వస్తుంటది కొంతమందికి లేట్ లేట్ గా వస్తుంటది నలుగురు ఎమ్మెల్యేలు బయటికి వచ్చి ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు బయటికి వచ్చి ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారు అటువంటిప్పుడు అక్కడే గిజగిజలాడిపోయి కింద మీద పడిపోయి వాళ్ళని సస్పెండ్ చేసేసి వాళ్ళ మీదకి ఫ్లెక్సీ చింపించేసి పేటిఎం కుక్కల్ని పంపించేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడే మరి 40 మంది మాతో టచ్ లో ఉన్నారన్న సంగతి క్లియర్ కట్ గా అతనికి ఎవిడెన్స్ తో సైతం తెలిస్తే పరిస్థితి ఏంటి పారాలసిస్ స్ట్రోక్ ఏనా ఇంకా జగన్మోహన్ రెడ్డికి అంటే నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదివారం సెలవు జగన్మోహన్ రెడ్డికి బేసికల్ గా ఆదివారం పనిచేయడట మనోడు అంటే అఫ్ కోర్స్ మనోడు అంత ఆఫీస్ టైమింగ్స్ అనుకోండి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 అది కూడా చాలా లైట్ లైట్ గా టచ్ చేసుకుంటూ వెళ్తాడు కాకపోతే మొన్నటి నుంచి ఆ ఎమ్మెల్యేలు కొట్టిన దెబ్బల దగ్గర నుంచి ఆ మనోడు ఆదివారం కూడా పనిచేస్తున్నాడట దాన్ని బట్టి అర్థం అవుతుంది మనోడు ఎంత మేరకు పనిచేస్తున్నాడు అన్నది అరే దేవుని స్క్రిప్ట్ 23వ తారీఖు 23 సీట్లను మాట్లాడినావు కదా అదే సేమ్ స్క్రిప్ట్ బయటపడింది రెండు రకాలుగా అదే 23వ తారీఖు అదే 23 మంది ఎమ్మెల్యేల వల్ల మేము ఒక ఎమ్మెల్సీ గెలిచాం అది కూడా కిక్ ఏంటంటే మీ ఎమ్మెల్యేలు మాకు ఓటేస్తే మేము గెలిచాం మేము ఓపెన్ గా మాట్లాడుకుంటాం అది ఏ ఎమ్మెల్యేలు వేశారన్నది మాకు సంబంధం లేదు మాకు తెలియదు మీ ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు మాకు ఓటేశారు నేను కూడా చెప్తా మీ ఎమ్మెల్యేలు 4 ఓటేశారు మా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇంతకు ముందు 4 ఎమ్మెల్యేలు లాక్ వెళ్ళావు కదా ఇది కూడా దేవుని స్క్రిప్టే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మన 4 ఎమ్మెల్యేలు మా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి ఏ కబుర్లాడావబ్బా మరి ఆ రోజు విచక్షణ నీతి నియమావళి అవేమి మీకు పట్టవు కానీ ఈ రోజు ఎవరో 4 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పాపం జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడితే తప్పలేదు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తే తప్పే ఉందండి సస్పెండ్ చేస్తారా అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎమ్మెల్యేల్లోని ఎమ్మెల్సీలోని చాలా మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనంతబాబు హత్య చేసాడని సంగతి అందరికి తెలుసు జైల్లో కూర్చున్నాడు అలాంటి వాడిని తీసుకొచ్చి మళ్ళా పెద్దల సభలో కూర్చోబెట్టి నువ్వు కూర్చోబెట్టగలిగావంటే అసలు నీ తాలూకా ఆలోచన తీరు ఎలా ఉంటుందో తెలుసు ఇంక ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నిన్న ఇప్పుడు మా జోకర్ మంత్రి ఏదో మాట్లాడాడు మా జోకర్ మంత్రి బయటకు వచ్చేసి మొరటి వరకు అంటే వాళ్ళకి ఏంటంటే ఉండవల్లి శ్రీదేవి గారిలో మహానటి శ్రీదేవి నిన్ననే కనిపించింది అంత మరి మొన్న నా 3.5 సంవత్సరాల కాలంలో 4 ఉండవల్లి శ్రీదేవి ఆ ఊసరవెల్లి శ్రీదేవి ఒక మహానటి శ్రీదేవి వాటర్ ఏదో శ్రీదేవి కనిపించింది దానికి కాకపోతే ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళకి ఆ ఊసరవెల్లి శ్రీదేవి నెక్స్ట్ ఆ